శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం అక్టోబర్ పది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే బహుళ పాఠ్యమితి ఉంది రేవతి నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది సోమవారం రేవతి నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు సాయంకాలం నాలుగు గంటల రెండు లోపు వాహనాల మీద ప్రయాణం చేస్తే ఆ ప్రయాణాలు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి సాయంకాలం నాలుగు గంటల రెండు నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది సోమవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు ప్రయాణాలు చేయాలంటే సాయంకాలం నాలుగు గంటల రెండు లోపు ప్రయాణం చేయండి నాలుగు గంటల రెండు నిమిషాలు దాటాక ప్రయాణాలు చేస్తే రాక్షసయోగం వల్ల మీ ఫ్రెండ్స్తో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి అప్పుడు మిత్రులతో గొడవలు అవ్వవు రాక్షసయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు పని మీద బయటికి వెళ్లే ముందు ప్రయాణం చేసే ముందు అద్దంలో ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతైన చంద్రుడు గురువుతో కలిసి మీనంలో ఉన్నాడు చంద్రుడు గురువుతో కలిస్తే దాన్ని గజకేసరి యోగం అంటారు మీనం గురువు స్వక్షేత్రం గురువు సొంత ఇంట్లో గజకేసరి యోగం ఉందంటే పన్నెండు రాశుల వాళ్ళకి ఈరోజు అద్భుతమైనటువంటి సన్మానాలు సత్కారాలు లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సన్మానం కోసం సత్కారం కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు ఆ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి అలాగే రేవతి నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు సొంత ఇంట్లో కన్యలో ఉన్నాడు కాబట్టి విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగం ఈ మూడు రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలన్నీ చక్కటి విజయవంతమైన ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తొలలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా విజయాలు మిమ్మల్ని వరిస్తాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు రేవతి నక్షత్రం సాయంకాలం నాలుగు గంటల రెండు నిమిషాల వరకు ఉంది ఈ రేవతి నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం చెవులు గుట్టించడం కార్యక్రమాలు చేసుకోవచ్చు క్షురకర్మ తైలాభ్యంగనం చేసుకోవచ్చు అంటే హెయిర్ కటింగ్ షేవింగ్ చేయించుకొని ఒంటికి తలకి నువ్వులను రాసుకొని తలంటు స్నానం చేస్తే దరిద్ర దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి రేవతి నక్షత్రం పనిచేస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం మ్యూజిక్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవటానికి కూడా రేవతి నక్షత్రం బాగా పనిచేస్తుంది భూములు గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి అనుకూలం మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే అవి రావటం కోసం మీరు చేసే అన్ని ప్రయత్నాలకు రేవతి నక్షత్రం పనిచేస్తుంది కొత్తగా ఉద్యోగంలో చేరటానికి కూడా రేవతి నక్షత్రం యోగిస్తుంది సాయంకాలం నాలుగు గంటల రెండు లోపు ఈ పనులు చేసుకోవచ్చు సాయంకాలం నాలుగు గంటల రెండు నిమిషాల తర్వాత అశ్విని నక్షత్రం వచ్చింది ఈ అశ్విని నక్షత్రం ఉన్న టైంలో గర్భాధానం కార్యక్రమం చేయొచ్చు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు దాన చేయటం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి అశ్విని నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి ఈశ్వరుడికి సంబంధించిన శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసారి చదువుకొని బయటికి వెళ్ళండి శ్రీం శివాయ నమ ఈ మంత్రం చదువుకుని వెళితే శివానుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో నీటి మీద ప్రయాణాలు చేయటానికి అనుకూలం నూతన వస్త్రాలు ఆభరణాలు ధరించడానికి అనుకూలం వ్యక్తిగత రాజీ ప్రయత్నాలకు అనుకూలం కొత్తగా వంట సామాగ్రి కొనుగోలు చేసుకోవటానికి అనుకూలం బియ్యము ముత్యాలు తెల్లటి వస్త్రాలు ఇలాంటివి ధరించడానికి చేసేటటువంటి ప్రయత్నాలకు కూడా ఈ చంద్రహోర అద్భుతంగా పనిచేస్తుంది బియ్యం కొనుక్కోవటానికి ముత్యాలు కొనుక్కోవటానికి బియ్యము ముత్యాలు కొనుక్కోవటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి ప్రధానంగా తెల్లటి వస్త్రాలు ధరించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు పోగొట్టుకోవటానికి ఈ చంద్రహోర అనేది అద్భుతంగా సహకరిస్తుంది అలాగే తల్లికి సంబంధించిన కార్యక్రమాలకి తల్లిగారి ఆరోగ్యపరమైన వ్యవహారాలకు కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి